హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ దోశ. ఇన్స్టెంట్గా మనకు ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం సాఫ్ట్గా కావాలన్నా క్రిస్పీగా కావాలన్నా చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా సన్న రవ్వని 1 కప్ తీసుకుంటున్నాను నేను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోండి. కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోండి. మరి పిండిలాగా కావాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 కప్పు గోధుమ పిండి, అంటే 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి. ఈ రెండింటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంది. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. పెరుగు వేసిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేయండి. వెంటనే పెరుగు అవి రెండు ఒకేసారి వేసినా పర్వాలేదు. చూడండి, ఇలా వాటర్ను కూడా యాడ్ చేసి మనకు పిండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోండి. వాటర్ అయితే 1 టీ స్పూన్ వరకు పట్టేయండి. అలా అయితే ఇట్లా వచ్చేసింది మనకు దోశ వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే చూడండి, ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపేసి పెట్టుకోండి. ఇలా కలిపేసి 1-15 మినిట్స్ వరకు వదిలేసేయండి. మరి ఎక్కువసేపు ఏం నానాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు అయితే సరిపోతుంది. మన దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మనం కావాలంటే దీంట్లోకి వంట సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక చిట్కాడంతా ఇష్టం ఉంటే వంట సోడా వేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఒక క్లాత్తో కానీ దీంతోటైనా మొత్తం ఇలా అప్లై చేయండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ని కూడా ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసేయండి. ఇలా అయితే మనకి దోశ అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది మనకి పెనం నుంచి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకి దోశకి ఎలా వేస్తామో అలా పిండిని వేసేయండి. ఇలా వేసి ఫాస్ట్గా తిప్పకండి. ఫాస్ట్గా తిప్పితే మనకి స్పూన్తో పాటు పిండి కూడా లేచి వచ్చేస్తుంది. స్లోగా ఇలా నెమ్మదిగా తిప్పాలి దీన్ని. నార్మల్ దోశ అయితే మనం ఫాస్ట్గా తిప్పుతాం కదా, అలా తిప్పకుండా ఈ రవ్వ దోశని కొంచెం స్లోగా తిప్పాలి. అలా అయితే కరెక్ట్గా వస్తుంది. ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేయండి. మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీకు కావాలంటే క్రిస్పీగా వేయించుకోండి, లేదంటే కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా కూడా తీసుకోవచ్చు అండి. దీన్ని మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇలా రెండు వైపులా వేయించుకోండి. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు చాలా ఈజీగా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం పెరుగు వేసి చేస్తున్నాం కాబట్టి దోశ వేస్తుంటే కూడా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగతా పిండితో కూడా మనకు కావాల్సినన్ని దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పుదీనా చట్నీ అయినా పర్లేదు, పల్లి చట్నీ అయినా, మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. మనకు పెనం నుంచి కూడా చాలా ఈజీగా లేచి వచ్చేస్తుంది. ఎక్కువ రిస్క్ ఏం ఉండదు, పెంకకి కూడా ఏం అతుక్కోదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా టేస్ట్ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.